దర్శిలో కీలకమైన సిద్ధరాఘవరావు కదిరి బాబురావు లాంటి వాళ్ళు టీడీపీని వదిలి వెళ్ళినా సరే రమేష్ మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే వచ్చారు ఆర్థికంగా కూడా పార్టీకి బలంగా నిలబడ్డారని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు ఎంతవరకు వాస్తవం అంటారు నా శక్తి కొద్ది నేను చేశాను అంటే ఇప్పుడు రాఘవరావు గారు బాబురావు గారు ఇంకొకరితో నేను పోల్చుకోను గాని నేను వెళ్ళిన దగ్గర నుంచి నేను మొన్న ఇష్యూ జరిగే వరకు ఎవరిని అడిగినా కూడా అతనికి అతను ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారనే చెప్తాను మీరు ఏమి నాకు నేనేమి వేరే విధంగా కాదు నా స్థాయికి తగ్గట్టు నేను చేసుకుంటా అది ఆర్థికంగానా మానసికంగానా సరే ఏదైనా అంటే ఈ రోజు వరకు ఒక నెల ముందు ఇప్పుడు యాక్టివ్ లేదు ఇప్పుడైతే బాదుడే బాదుడు సభ్యత్వ నమోదు అవన్నీ కూడా సరిగా జరగట్లేదు ఇప్పుడు మీరు యాక్టివ్ లేరు జరగట్లేదు అంటే ఇప్పుడు పార్టీ శ్రేణిలో అయోమయం ఏర్పడింది సో కార్యకర్తలకు మీరు ఏం భరోసా ఇస్తారు అంటే ఏది కూడా అల్టిమేట్ గా అధిష్టానం మా అధినాయకుడు చంద్రబాబు గారి నిర్ణయం శిరోదయం అట్టయ్య అంటే నువ్వు వెళ్ళినట్టున్నారు కదా తాళాలు వేసి ఇప్పుడు నా దురదృష్టం అదే అంటే ఇప్పుడు నా స్థోమత నా స్థాయి వరకు నేను చేయాలి పెద్ద అయినా అకామిడేట్ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత కూడా నేను ఇన్ఛార్జిని అని అని వెళ్ళకూడదు కదా మనకు మనమే ఉండకూడదు కదా అయ్యా ఓకే ఇది కాదు ఇంకో బాధ్యత ఇస్తారేమో అప్పుడు దాకా గమ్ముగా ఉన్నాం అంతే అంతే పార్టీలో అనేది మనకు ఒక పని అప్పచెప్పేదాన్ని చేసేదాన్ని బట్టి ఉంటుంది